హాయ్, ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఈటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. డైరెక్టర్ హను రాఘవపూడి ఎవరు ఊహించని విధంగా తన నెక్స్ట్ ఫిలిం ఫౌజీలో ప్రభాస్ ను చూపించే ప్లాన్ చేస్తున్నట్టు ఓ లీక్ బయటికి వచ్చింది. అకార్డింగ్ టు ఆ లీక్, ఫౌజీ సినిమాలో ప్రభాస్ సుభాష్ చంద్రబోస్ గా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ పేట్రియాటిక్ సీన్ లో భాగంగా సుభాష్ చంద్రబోస్ గా ప్రభాసే కనిపించనున్నారట. ప్రభాస్ ను ఈ గెటప్ లో చూస్తే అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు ఫిలిం లవర్స్ కు కిక్ ఎక్కడం గ్యారంటీ అట. మొన్నటికి మొన్న అవర్ వెరీ ఓన్ సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్ సేతుపతి మహారాజ్ సినిమాకు ఫిదా అయ్యారు. సూపర్ సినిమా అంటూ మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కూడా ఇదే చేశారు. మహారాజ్ సినిమా చూసి క్లీన్ బోల్డ్ అయ్యారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఈ మూవీ డైరెక్టర్ నితిలాన్ ను ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇక జస్ట్ 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహారాజ్ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది. మక్కల్ సెల్వన్ కెరీర్ లోనే బిగ్ హిట్ అయిన ఫిలిం గా ట్యాగ్ వచ్చేలా చేసుకుంది. రీసెంట్ తెలుగు సినిమాల్లో ఆ సినిమాలకు సంబంధించి రిలీజ్ అయిన అప్డేట్స్ లో ఇప్పుడు డైవర్సిటీ కనిపిస్తోంది. ఓ పక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న పోస్టర్ తో మార్కెట్ లోకి వచ్చాడు. ఆగస్ట్ 5 దేవర సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ అంటూ దిమ్మ తిరిగే అప్డేట్ ఇచ్చాడు. ఇక మరో పక్క విజయ్ దేవరకొండ గుండు లుక్ లో సీరియస్ గా అరుస్తున్న పోస్టర్ తో బయటికి వచ్చాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తాను చేస్తున్న ఈ VD12 సినిమా 2025 మార్చ్ 28 రిలీజ్ అంటూ అప్డేట్ ఇచ్చాడు. ఇక ఈ అప్డేట్స్ పక్కకు పెడితే ఇప్పుడు ఈ 2 పోస్టర్లు టాలీవుడ్ ఫిలిం లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నెట్టిండ వైరల్ కూడా అవుతున్నాయి. బోయపాటి కారణంగా బాలయ్యతో మంచి రాపో కుదుర్చుకున్న రామ్ పోతినేని ఇప్పుడు బంపర్ ఆఫర్ పట్టేశారు. ఏకంగా బాలయ్య సినిమాలో కోస్టార్ గా నటించబోతున్నారు. ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో త్వరలో ఈ ఇద్దరు మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. ఈ మూవీని మైత్రి మేకర్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్వ్యూ ఇద్దామని వెళ్లిన స్టార్ హీరో ప్రశాంత్ కు బిగ్ జలక్ తగిలింది. పోలీసుల నుంచి చలాన్ అందింది. దాంతో పాటే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ బోనస్. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయిన ప్రశాంత్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై ఓ యాంకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఈ హీరో తీరుపై సీరియస్ అయ్యారు. హెల్మెట్ లేదని 2,000, ఆయన వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ యాంకర్ కు కూడా హెల్మెట్ లేదని 200 రూపాయలు ఫైన్ వేశారు. ఫైన్ వేయడమే కాదు, ఆ చలాన్ స్క్రీన్ షాట్ ను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ కూడా చేశారు. కన్నడ స్టార్ హీరో దర్శన్ కు మరోసారి నిరాశ ఎదురైంది. గత 2 నెలలుగా రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులోనే ఉన్న దర్శన్ తనకు బెయిల్ కావాలంటూ పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. బెయిల్ రాకపోవడంతో డిసప్పాయింట్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే దర్శన్ పవిత్రతో సహా మిగిలిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. రిమాండ్ను పొడిగించాలని వారు కోర్టును విన్నవించారు. దీంతో కోర్టు ఆ మేరకు ఆదేశాలు ఇచ్చింది. దర్శన్ పవిత్రతో సహా మిగిలిన అందరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో దర్శన్ బెయిల్ ఆశలకు మరోసారి గండిపడినట్టయింది. సినిమాల్లోని కోర్టు సీన్లలో హీరోలు తెలివిగా మాట్లాడి జడ్జిలను తికమక పెట్టడం మనం చూస్తుంటాం. అయితే ఇలాంటి ప్రాక్టీసే చేసిన స్టార్ హీరో విశాల్ ఇప్పుడు న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించాడు. ఎప్పటి నుంచో సాగుతున్న లైకా ప్రొడక్షన్ కేసులో రీసెంట్గా మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన విశాల్ వివరణ ఇచ్చాడు. అసలు లైకాతో అగ్రిమెంట్ గురించి తనకు తెలియదన్నాడు. ఖాళీ పేపర్ పై సంతకం పెట్టింది మాత్రం గుర్తుంది అన్నాడు. ఇక విశాల్ ఆన్సర్ తో ఆయన తీరుతో సీరియస్ అయిన న్యాయమూర్తి, తెలివిగా ఆన్సర్ చెప్పారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు, సరిగ్గా సమాధానం చెప్పండి అంటూ విశాల్ ను మందలించారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న లావణ్య ఉన్న బలంగా బాంబు పేల్చింది. ఇంత జరిగాక ఇంత చేశాక తనకు రాజ్ తరుణ్ అవసరం లేదంటూ యూటర్న్ తీసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని ఇన్ని రోజులుగా తాను ప్రయత్నించినప్పటికీ లావణ్య తనకొద్దు అంటూ రాజ్ తరుణ్ చెప్పడాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకున్నాంది. తాను కూడా రాజ్ తరుణ్ లాగే అనుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన రాజ్ కోసం ఇప్పటి వరకు పోరాడానని ఇక వద్దని అనుకుంటున్నట్టు చెప్పింది. ఇక రాజ్ తరుణ్ వివాదంపై ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ నిర్వహించింది. తాజాగా ఈ డిబేట్లో ఆర్జే శేఖర్ పై లావణ్య ఫైర్ అయింది. డిబేట్లో శేఖర్ భాష లావణ్య గురించి మాట్లాడుతున్న క్రమంలోనే లావణ్య అతనిపై సీరియస్ అయింది. తన చెప్పు తీసి శేఖర్ వైపు ఫోర్స్డ్గా విసిరింది. ఇక లావణ్య విసిరిన చెప్పు తగలడంతో శేఖర్ భాష కూడా అంతే గట్టిగా రియాక్ట్ అయ్యాడు. ఆమెతో లైవ్లోనే గొడవకు దిగాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్లలోనూ కనిపిస్తోంది. దాంతోపాటే అటు లావణ్య ఇటు శేఖర్ భాష ఇద్దరి తీరుపై నెగిటివ్ కామెంట్స్ వచ్చేలా చేస్తోంది.